నువ్వనుకునేలాంటి మనిషిని నేను కాను. అయ్యో, ఏటయ్య రక్తం? ఇది రక్తం కాదమ్మా, చిన్నతనంలో తాగిన తండ్రి పాలు ఇప్పుడు రక్తం రూపంలో బయటకు వస్తున్నాయి. కత్తుంటే తీసుకురా. కత్తా? ఎందుకు? తీసుకురా ప్లీజ్. మనిషివా మృగానివా? మనిషిగా ఉన్నదమ్మా, మృగంలా మార్చేశారు. మృగం తానుగా హాస్పిటల్కి వెళ్ళలేదు, నేను కూడా అంతే. ఏడిపోతావయ్యా? ఇక్కడి నుంచి వెళ్తున్నాను, కానీ ఎక్కడికి వెళ్తాను తెలియదు. దేవుడి మీద భారం వేసి బుద్ధిగా అయ్యాడే ఉండవయ్యా. దేవుడా? వాడు నా బోటి ఎంతమంది ద్రోహం చేశాడో తెలియదు. వాడు గుళ్ళో రాయిలో అనుంచుంటాడు, వాడు మాత్రం నా చేతికి చిక్కాడో. ఈ కాలుతో ఎక్కడికి పోతావయ్యా? ఏటయ్య సోతున్నావు, ఈ గుడిసెలో ఎలా ఉండాలనే? సూర్యుడు వెళ్ళిపోగానే చంద్రుడు వచ్చేలోగా డబ్బులున్న ఇంద్రులు చంద్రులు ఎడకొచ్చేళ్తారయ్యా. ఎన్నో ముఖాలు వచ్చే చోట ఒక మంచి మనిషి ఉండడంలో తప్పేటయ్యా? భాగ్యవంతులింటి ఇనుప గేట్ ఉంటుంది, మరగడానికి కుక్క ఉంటుంది, కానీ ఇక్కడ ఇనుప గేటుకు బదులు ఒక మంచి హృదయం ఉంది, కుక్కకు బదులు ఒక మంచి మనసు ఉంది. ఇంతవరకు ఒళ్ళేనయ్య అమ్ముకున్నాను, మనసు నమ్ముకోలేదు. అడ్రస్ లేదు నాకు, ఒక అడ్రస్ దొరికింది. ఆశ్చర్యంగా ఉందే గురు, ఏమిటి ఇదంతా కొత్తగా? ఎప్పుడు లేని ఈరోజు స్టేషన్ అంతా క్లీన్ చేసేస్తున్నావు? నీకు విషయం తెలీదా? చెప్పు. మన స్టేషన్ కొత్తగా ఒక ఇన్స్పెక్టర్ వస్తున్నాడయ్యా, ఆయన ఎటువంటి వాడో ఎలా ఉంటాడో తెలీదు, అందుకనే గాంధీ బొమ్మ నుంచి అన్ని క్లీన్ చేసేస్తున్నా. అరే నువ్వు ఒకడమే, ఈ రోజు దేశం పోకడికి ధరల పెరుగుదలకి అతగాడు మల్లాగే. నిజా, నువ్వు చెప్పినట్టు అతను కూడా మల్లాగా అయోగ్యుడైతే పర్వాలేదు. సపోజ్ అతను యోగ్యుడైతే మందారికి లాగేద్దాం. అంతేనంటావా? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఈరోజు తేదీ 14 కదూ? అంతవరకు చించాను సార్, కానీ తర్వాత మాత్రం చించలేదు సార్. మీట్ మిస్టర్ వెంకట్రాజ్. నా పేరే సార్ వెంకట్రాజు. 9 సంవత్సరాలుగా ఈ స్టేషన్లోనే పనిచేస్తున్నాను సార్, కానీ చాలా కష్టపడుతున్నాను సార్. నాకు 4 పిల్లలు, 1 బిడ్డ, 3 పిల్లలు, 2 బిడ్డలు. ఎంతమంది? ఒకటే. నాకంటే నువ్వే కరెక్ట్గా చెప్తున్నావే. ఒకటే సార్. మై నేమ్ ఇస్ జగదీష్ సార్, నేను 4 ఏళ్ళుగా ఇదే స్టేషన్లో కానిస్టేబుల్గా ఉన్నాను సార్. నాకు 2 పిల్లలు, 1 మొగుడు. కొడుకు సార్, మేము ఇద్దరు చేతుల అంతమే తీసుకోలేదు సార్. సార్, మేము కాకుండా ఈ స్టేషన్లో హెడ్ 2 కానిస్టేబుల్స్ ఉన్నారు సార్. వాళ్ళు వచ్చినప్పటి నుంచి లీవ్లోనే ఉన్నారు సార్. ఆ లీవ్ లెటర్స్ కూడా ఇక్కడే ఎక్కడో పెట్టాను సార్. మీ పాకెట్లో చూడండి సార్, మీ టేబుల్ మీద చూడండి. గవర్నమెంట్ ఇస్తున్న జీతం మాత్రం తీసుకుని కష్టపడుతున్నారు కదా? అవును సార్. పాపం, మీ కష్టాలన్నీ తీరడానికి ఒక దారి చెప్తాను. ఇన్స్పెక్టర్ మన మనిషే. చెప్పు సార్. చెప్పండి సార్. అవును, ఇక్కడ తప్పులేమైనా జరుగుతున్నాయా? ఒకటా రెండా ఎన్నని చెప్పను సార్, మీరు మాత్రం ఊ అని ఒక మాట అనండి, ఇప్పుడే మీ కళ్ళ ముందు అందరినీ తీసుకొచ్చి ఉంచేస్తాను. నేను చెప్పింది వేళ గురించే సార్. ఈవిడే సూళ్ళూరు పేట సుబ్బమ్మ. నేనే ఇన్స్పెక్టర్ గారు. నా దగ్గర 20 ఫిగర్స్ ఉన్నాయి, 10 అవుట్డోర్కి,
పది ఇక్కడికి. దాని అర్థం ఏంటంటే ఈవిడ దగ్గర 20 మంది పిల్లలు ఉన్నారు, అందులో 10 మందిని బయట నిప్పుతుంది, మిగతా 10ని ఇంట్లోనే పెట్టుకుని. ఇన్స్పెక్టర్ గారు కావాలంటే ఆ 20 మందిని పంపించేస్తాను. మీకు అందరూ కావాలనుకోండి, ఆ 20 మందిని మీకే తోసేస్తానంటుంది. ఆ రోజుల్లో ఈవిడ అంతే కదా. ఇతనే ఏలేశ్వరం మాధవరావు. నమస్తే. ఈ ఊర్లో క్యాబరే డాన్స్ విషయంలో నెంబర్ 1 వేరు, టాప్ నుంచి లో వరకు ఏర్పాటు చేస్తారు. ఇప్పుడు మీరు కావాలి అన్నారనుకోండి, ఇప్పుడే ఇక్కడే ఆడించేస్తారు. ఇంతకు ముందు ఇన్స్పెక్టర్ గారు ఇక్కడే క్యాబరే డాన్సులు చూసేవారు. కేసులు ఇంట్లో మీరే. దొంగసారా కింగ్, పేరు వీరస్వామి. నమస్తే అన్న. ఇంతకు ముందున్న ఇన్స్పెక్టర్ మాతో చేరి ఇతన్ని అడ్జస్ట్ చేసుకున్నందువల్ల అతని ఇంట్లో టీవీ ఏంటి, విసిఆర్ ఏంటి, ఫ్రిడ్జ్ ఏంటి, అది ఏంటి, ఇది ఏంటి, ఏమిటేమిటోలేండి. మీరు కూడా కొంచెం ఇతను అడ్జస్ట్ చేస్తున్నారనుకోండి, మీరు ఇంటికి వెళ్లేలోగా మీ ఇంట్లో విసిఆర్ ఉంటుంది బ్లూ ఫిల్మ్స్ తో. ఎక్స్క్యూజ్ మీ, పిల్ల కావాలా? వద్దొద్దు. ఏంటమ్మా అల్లాడిపోతున్నావు, కూర్చో. కొంచెం లోపలికి వస్తారా అన్నా? సార్ ఇద్దరు లోపలికి రండి. ప్రమోషన్ గురించి. అదే అదే సార్, మా ఇద్దరు ప్రమోషన్ కి మీరే హెల్ప్ చేయాలి. టోపీ డ్రెస్ తీయండి. టోపీకి ప్రమోషన్ కి ఏమిటి సార్? సరే సార్. మీరు వెతికే మనసు ఉన్నారు. మీరు తప్పు చేస్తున్నప్పుడు వీళ్ళు చేతులు కట్టుకుని కళ్ళు మూసుకుని ఊరుకున్నందువల్ల ఈ రోజు లాకప్ బయట ఉండవలసిన వీళ్ళు లోపలికి వెళ్తున్నారు. ఇంకా మీరు తప్పులు చేస్తూనే ఉన్నారంటే వీళ్ళకి ఏర్పడిన గతే మీకు ఏర్పడుతుంది. ఇంకా 24 గంటల్లోగా ఈ చోట్ల మాత్రమే కాదు, ఈ స్టేట్ లోనే మీరెవరూ ఉండకూడదు. నేరస్తుల్ని ఖైదు చేసి కోర్టులో నిలబెట్టవలసిన పోలీసులే నేరాలు చేస్తే ఈ దేశంలో నేరాలు ఎలా తగ్గుతాయి సార్? అప్పుడు పోలీసుల్ని కోర్టుని ఎవరు గౌరవిస్తారు? అపరాధుల్ని అరెస్ట్ చేసి సాక్ష్యాధారాలతో మీ సమక్షానికి తీసుకొచ్చాను. ఇక మీదట వారికి తగిన శిక్ష విధించుట గౌరవనీయులైన న్యాయమూర్తుల బాధ్యత. ఈ రాజ్యాంగ చట్టంలో ఎవరు తప్పు చేసినా శిక్ష తప్పదు. చేసిన నేరానికి ఈ కానిస్టేబుల్స్ కి కోర్టు కఠిన శిక్ష విధించడమైనది. నేరం చేసిన వాళ్ళు తన డిపార్ట్మెంట్ కు సంబంధించిన వాళ్ళైనా కూడా వాళ్లను కోర్టులో హాజరుపరిచిన ఇన్స్పెక్టర్ విజయ్ని న్యాయమూర్తిగా అభినందిస్తున్నాను. మీ ఓటు పిచ్చయ్య గారికే, నక్షత్రం గుర్తుకే ఓటు, నక్షత్రం గుర్తుకే ఓటు, పిచ్చయ్య గారికే ఓటు, పిచ్చయ్య గారికే ఓటు, పిచ్చయ్య గారికే ఓటు, నక్షత్రం గుర్తుకే ఓటు, నక్షత్రం గుర్తుకే ఓటు. రాజా, నేను దేవుణ్ణి కూడా నమ్మను, నిన్ను నమ్మి ఏరియాలో నించున్నాను. నువ్వు నా మీద మనసు పెట్టావనుకో, నాకు ఎదురు నిలిచే వాడికి ఒకే ఒక ఓటు వస్తుంది, అది కూడా వాడి ఓటే. పిచ్చయ్య గారు, రాష్ట్రం తలరాత గురించి నడి రోడ్లో మాట్లాడే కంటే కాస్త లోపలికి వెళ్ళి మాట్లాడదాం. పదండి, చూడండి, నాయకుడిని కొంచెం సత్కరించి పంపిస్తాను. పదండి. సిగరెట్? ఏం సిగరెట్? ఫిల్టర్ విల్స్. అవును పిచ్చయ్య, బయట నుంచున్నారే నీ వంతపాటు వాళ్ళు, వాళ్ళకి తలా 10 రూపాయలు ఇస్తావా? నువ్వు ఆడపడుచుని ఆదరిస్తావంటున్నారే. అదంతా ఏం లేదు, నాకు ఆడవాళ్ళ మీద గల నిజమైన ప్రేమను నేను చెప్పుకోకూడదుగా, అందుకే వాళ్ళకే అనిపిస్తున్నాను. మంచి పాలసీ. అవును, ఇక్కడ ఆడపడుచుని చూస్తావా? అమ్మా ఆండాళ్ళు. ఏంటయ్యా? పాప తెలుసుగా, ఈ ఆడపడుచుకి ఎంత బాకీ పెట్టు? బాకీయా? బాకీ పెట్టడానికి ఇదేం టీ కొట్ట? టీ కొట్లో కూడా బాకీ పెట్టచ్చురా, కాలే కడుపు కోసం ఉళ్ళముకునే దాని దగ్గర బాకీ పెట్టి వెళ్ళావే. పాకెట్లు ఎంత? పాకెట్లు ఏం లేదు అమ్మా, వాళ్ళు అడిగిస్తాను. ఏరా, మజా చేసేది నువ్వు, మనీ ఇచ్చేది వాళ్ళ.